స్వీయ నియంత్రణ పాటించి కరోనా వైరస్ నియంత్రించాలని ఎల్లారెడ్డిపేట ఎంపీపీ పిల్లి రేణుక అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హై రిస్క్ గ్రూప్ కేటగిరీ వారికి ఎంపీపీ పిల్లి రేణుక జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ రేణుక మాట్లాడుతూ కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా వైద్య సిబ్బంది చేస్తున్న పనితీరు చాలా అభినందనీయమని అన్నారు. వైద్య సిబ్బందికి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని తెలిపారు. కరోనా వైరస్ నివారణకు ప్రతి ఒక్కరూ తమ సామాజిక బాధ్యతగా గుర్తించి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కదిరి భాస్కర్, ఉప సర్పంచ్ ఒగ్గు రజిత బాలరాజు, ఎంపీటీసీలు నాగరాణి అనసూయ, వైద్యాధికారులు ధర్మానాయక్ మానస, సిఎస్ఓ శ్రీనివాసరెడ్డి, హెల్త్ అసిస్టెంట్స్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. హై రిస్క్ పాపులేషన్ అంటే మన స్టాఫ్ అందరికీ తెలుసు, 70 సంవత్సరాలు పైబడిన వారు మరియు 70 సంవత్సరాలు లోపైన వారు కూడా బీపీ, షుగర్, టీబీ, హెపటైటిస్ బి, హెచ్ఐవి మరియు క్యాన్సర్, డయాలసిస్ ఇతరాతర బాధలతో బాధపడే అందరికి వారికి కూడా మనము రాష్ట్ర వ్యాప్తంగా ఒక మన దగ్గరనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఉచితంగా 2 మాస్కులు పంపిణీ కార్యక్రమం. ప్రజలకు ఒక్కరు మేము వెళ్తే వాళ్ళు చెప్తే వినకపోవచ్చు. ఇప్పుడు అందులో పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది వెళ్తే ఏంటంటే కలిసికట్టుగా అనేది ఒకరు చెప్తే ఒకరు వింటారు. ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు ఊర్లో చెప్పేవాళ్ళు, ఎంపీపీ గారు చెప్తే వినేవాళ్ళు ఉంటారు, కొంతమంది సర్పంచ్ చెప్తే వినేవాళ్ళు ఉంటారు. కాబట్టి అన్ని రకాల కేటగిరీ పబ్లిక్ ఆ మండల్ కమిటీ టీంలో ఉండి ఇది చేయడం జరిగింది. దానివల్ల కూడా మనకు సక్సెస్ ఏర్పడుతుంది, కేసెస్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేయడం జరిగింది. కాబట్టి సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూడండి ప్లీజ్, ఈ మాస్క్లు అందరూ కూడా డిజర్వింగ్ వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళు ఖచ్చితంగా వాడే విధంగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆశా వర్కర్లకి ఆ యొక్క నమస్కారములు. ఈరోజు మనం మాస్క్ పంపిణీకి వచ్చినాం, ఎందుకంటే మనం ఈ నేను శిరస్సు నుంచి నమస్కారాలు చేస్తున్నాను. ఎందుకంటే మీ ఫ్యామిలీని వదిలిపెట్టి, మీ పిల్లల్ని మీ ఫ్యామిలీని వదిలిపెట్టి మా కోసం ప్రజల కోసం మీరు చాలా చాలా అంటూ చేసి వాళ్ళని ఒప్పించి చేయండి. మీకు ఏ అవసరం ఉన్నా, మీకు ఏ బాధలు ఉన్నా నాకు చెప్పండి, మేము నా వంతు సహాయం నేను చేస్తాను. ఇప్పుడు రేపు నాకు జిల్లా పరిషత్లో మీటింగ్ ఉంది, మీకు ఏ అవసరం ఉందో నాకు చెప్పండి, దాన్ని బట్టి నేను సార్తో మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తా అని మాట్లాడుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. దేవుడు చూస్తాడు, మళ్ళీ ఇలాంటి సమస్యలన్నీ ఎదుర్కోవడానికి మనకు మంచి మానసిక స్థైర్యం కూడా ఉండాలి. అయితే జనాలు కూడా కొంచెం అవేర్నెస్ దాదాపుగా వస్తుంది. ఈ జనాల్లో చెప్పేటప్పుడు వాళ్ళకు కొంచెం అర్థమయ్యేటట్టు మనం చెప్పాలి. వాళ్ళను కసిరించినట్టు అట్లా మాట్లాడకుండా సమజాయించుకుంటా వాళ్ళ పరిస్థితి ఏంటి, మనం ఏం చేయడానికి వచ్చినాం అనేది అర్థమయ్యేటట్టు వాళ్ళకు మనం చెప్పగలిగితే కనుక వాళ్ళు మనకు దాదాపుగా సహకరిస్తారు. కాకపోతే జనాలు అన్నప్పుడు అందరూ ఒకే రకంగా మనకు సహకరించే రకంగా ఉంటారు. వాళ్ళకు కూడా కొంచెం మంచి ఉద్దేశంతో మనం చేస్తే కనుక మన సేవలు అందరూ గుర్తిస్తారని నేను